పోతిరెడ్డిపాడు పై బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అనవసర రద్దంతం చేస్తున్నాయని రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో పోతిరెడ్డిపాడు అనే ఊరు ఒకటి ఉందని ప్రపంచం దృష్టికి తెచ్చింది తామే అన్నారు. ఉద్యమ సమయంలోనే టీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు, నీటిపారుదల రంగ నిపుణుడు విజయసాగర్ రావు పోతిరెడ్డిపాడు జలాల అంశంపై లోతుగా పరిశీలన జరిపారని, దీని ద్వారా రాష్ట్రానికి జరిగే అన్యాయాలపై పార్లమెంటు కేంద్ర జలవనరుల శాఖ వద్ద గలమెత్తారని గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడును బయటపెట్టిందే తెలంగాణ రాష్ట్ర సమితి. అసలు పోతిరెడ్డిపాడు అని ఒక ఊరు ఉన్నది, అక్కడ ఒక శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుండి నీళ్ళని కృష్ణా నదిని తరలిస్తున్నారని చెప్పి ఉద్యమం చేపట్టిందే గులాబీ జెండా టీఆర్ఎస్ పార్టీ. పోతిరెడ్డిపాడు అనేది ప్రపంచానికి తెలియజేసిందే ఉద్యమ కాలంలో కూడా టీఆర్ఎస్ పార్టీ. ఇది తాతకు దగ్గు నేర్పినట్టు ఉన్నది ఈ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. మాకు చెప్తారండి పోతిరెడ్డిపాడు గురించి, దాంట్లో ఎన్ని నీళ్లు పోతాయి, ఎన్ని టీఎంసీ నీళ్లు పోతాయి అనేది ప్రపంచ దృష్టికి తీసుకొచ్చింది ఎవరు? టీఆర్ఎస్ పార్టీ. నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రిటైర్డ్ ఇంజనీర్స్, ఆనాడు మరి పెద్దలు ఈరోజు మన మధ్యలో లేరు. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ విద్యాసాగర్ రావు గారు దురదృష్టవశాత్తు తెలంగాణ అభివృద్ధి చెందుతున్న సమయంలో వారు మరణించడం జరిగింది. వారు కేసీఆర్ గారు మిగతా రిటైర్డ్ ఇంజనీర్స్తో చాలా లోతుగా చర్చించి దానిపై తగు చర్యలు కూడా తీసుకున్నాము. పార్లమెంట్లో లేవనెత్తినాం, సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర దానిపైన కాంప్లైంట్ చేశాం. దాన్ని ఏ విధంగా మరి అడ్డుకోవాలో అవన్నీ కూడా ప్రయత్నం చేశాం. ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళకు నైతిక హక్కు ఎక్కడదండి? అది తొవ్విందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలం. ఇలా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఆ రోజు మంత్రులు, ఇరిగేషన్ శాఖ మంత్రులు, క్యాబినెట్లో చాలా మంచిగా ఇంపార్టెంట్ ఉన్నవాళ్ళు. ఏం మాట్లాడతారండి వాళ్ళు? ఎవరికి నేర్పుతున్నారు? తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ రైతులు కాపాడాలి అని చెప్పి వీళ్ళు మాకు చెప్తారా? తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ ప్రజల హక్కుల్ని కాపాడేది గులాబీ జెండా మాత్రమే.